హాయ్ హలో వెల్కమ్ టు ప్రసన్న వాయిస్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ వ్లాగ్లో మనం చూసేద్దాం ప్లేలిస్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ వెరీ సింపుల్ మెథడ్. సో ఫస్ట్ మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ప్లస్ బటన్ పక్కన అక్కడ సబ్స్క్రిప్షన్ పక్కన లైబ్రరీ ఉంది కదా, సో లైబ్రరీని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ యో వీడియోస్ని క్లిక్ చేయండి. సో ఇక మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కనిపిస్తుంటాయి. అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ప్రతి వీడియోకి లాస్ట్లో చివరిలో 3 డాట్స్ ఉన్నాయి, అది క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి సేవ్ టు ప్లేలిస్ట్ ఉంటుంది, ఫస్ట్ దాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మన ఛానల్లో ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్ ఉంటుంది. సో మనం ఏ వీడియోకి అయితే నేమ్ పెట్టాలో అది కర్రీ వీడియోనా టెంపుల్స్ ట్రావెలింగ్ బ్లాగ్స్ చూసుకోవాలి. సో నేను కర్రీ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కర్రీ వీడియోకి టిక్ పెట్టాను. ఇక్కడ కింద టిక్ పెట్టిన తర్వాత డన్ అని కింద ఉంది చూడండి యారో మార్క్. సో ఒక లాస్ట్లో డన్ అని క్లిక్ చేసుకుంటే మన ప్లేలిస్ట్ క్రియేట్ అయిపోతుంది. అసలు ప్లేలిస్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, మనం చాలా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం, లైక్ కొన్ని కుకింగ్ వీడియోస్ టూర్ వీడియోస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ హోమ్ టూర్స్ ప్లాన్స్ టూర్స్. సో వీటన్నిటికీ పార్టిషన్గా చూపించడానికి ప్లేలిస్ట్. సో ఒక వ్యూవర్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినప్పుడు సో అతనికి ఏ కేటగిరీ మన ఛానల్లో నచ్చిందో ఆ కేటగిరీ చూస్ చేసుకోవడానికి మనం ఈ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాం. నాకు తెలిసి చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతే. అండ్ ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మనం చూసింది ఒక ప్లేలిస్ట్లోకి మన వీడియో ఎలా యాడ్ చేయాలి. అండ్ ఇప్పుడు అసలు ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఏ వీడియోకైనా పక్కన 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ టు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి అక్కడ పైన న్యూ ప్లేలిస్ట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసేసి ఇప్పుడు టైటిల్ ఇవ్వాలన్నమాట. సో నేను చూస్ చేసే వీడియో వచ్చేసి అది అనంతగిరి హిల్స్ అనమాట, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో దానికి వచ్చేసి నేను ట్రావెలింగ్ బ్లాగ్ అని ఇద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ మనం ట్రావెలింగ్ బ్లాగ్ అని టైటిల్ టైప్ చేయాలి. సో ట్రావెలింగ్ బ్లాగ్స్ అని పెట్టా. సో తర్వాత ఇక్కడ కింద ప్రైవేట్ అనేది చూసారా, ఆ యారో మార్క్ని క్లిక్ చేసి పబ్లిక్ అని, ఇది అస్సలు మర్చిపోకండి. అండ్ కింద క్రియేట్ని ప్రెస్ చేయాలి. సో అది పబ్లిక్ అని ఉంటేనే మన ప్లేలిస్ట్ అనేది పబ్లిక్ చూడలేస్తారనమాట, లేకపోతే అది ప్రైవేట్లోనే ఉంటుంది. ఇప్పటివరకు మనం 2 చూసాము, ఒకటి ఒక వీడియోకి ఎలా ప్లేలిస్ట్ యాడ్ చేయాలి అండ్ దెన్ నెక్స్ట్ అసలు కొత్తగా ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ట్రావెలింగ్ బ్లాగ్స్ అని యాడ్ చేశాను. సో అందులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందనుకోండి, అది మనం ఎలా కరెక్ట్ చేయాలి? ఆర్ ఎల్స్ అసలు అది ట్రావెలింగ్ బ్లాగ్ కాకుండా ఇంకో కొత్త పేరు పెట్టాలనుకుంటున్నాను ఎక్స్ప్లోరింగ్ అని. సో అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఇది ఏది చేయాలన్నా మనం వచ్చేసి వైటీ స్టూడియో యాప్లోకి రావాలి. సో అది వచ్చాక మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడ డాష్బోర్డ్ పక్కన 3 డాట్స్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ప్లేలిస్ట్ అని 3rd ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఏ దానికైతే కరెక్ట్ చేసుకోవాలో నేను చూద్దాం. సో నేను అక్కడ బ్లాగ్ అని పెట్టాను, దాన్ని బ్లాగ్స్ అని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అక్కడ మీకు పెన్సిల్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ అది క్లిక్ చేయగానే మనకి ఇలా టైటిల్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసి ఇప్పుడు ఎస్ అని పెడదాం, బ్లాగ్ని బ్లాగ్స్ అని రాద్దాం. అండ్ కింద పబ్లిక్ ఉంది చూడండి, అది మస్ట్ అండ్ షుడ్. అండ్ బ్లాగ్స్ అని పెట్టగానే ఇక్కడ ఇంకా పేరు ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకొని పైన సేవ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. విఎల్ఓ జిఎస్, ఇందాక జి ఉంది, ఇప్పుడు ఎస్ యాడ్ చేసాం, అంతే. ఇలా ఈజీగా మన నేమ్స్ని మార్చుకోవచ్చు. అండ్ ఇవాళ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫ్రాగ్ క్యాన్ టేక్ బ్రీత్ త్రూ ద స్కిన్, అంటే ఫ్రాగ్ ఆక్సిజన్ని స్కిన్ నుంచి తీసుకుంటుంది. అండ్ ఇదే కాకుండా ఫ్రాగ్కి ఇంకో 2 రెస్పిరేటరీ సిస్టమ్స్ ఉన్నాయి, అది వచ్చేసి లంగ్స్ అండ్ మౌత్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.